ओम नमः शिवाय। हाय फ्रेंड्स, चाला मंदी कार्तिक पौर्णमी 29 चेसुकोवाला लेदंटे 30వ तारीखुन चेसुकोवाला अडुगुतुन्नारु। एंदुकंटे पौर्णमी तिथि मनकि 29 अलागे 30వ तारीखुन कूडा उंदि। चाला मंदिकि संदेहं उंदि, अंदरु 30ని चेसुकोवाला लेदंटे 29ని चेसुकोवाला कार्तिक पौर्णमी अडुगुतुन्नारु। मरि कार्तिक पौर्णमी आदिवारं चेसुकोवाला लेदंटे सोमवारं चेसुकोवाला, विवरंगा ई वीडियोलो चूद्दामु। नवंबर 28వ तारीखन मन की चतुर्दशि तिथि अने नवंबर 28వ तारीखन उदय 10:21 नीं नवंबर 29వ तारीखन मध्याहन 12:48 वरकू मन की चतुर्दशि तिथि अने 29వ तारीखन मध्याहन नीचे मन की पौर्णमी तिथि अने वादी अंटे आदिवार मध्याहन नीचे मन की पौर्णमी तिथि अने वन। नवंबर 29వ तारीख अंटे आदिवार मध्याहन 12:48 नीं नवंबर 30వ तारीख अंटे सोमवार मध्याहन 2:59 वरकू मन की पौर्णमी तिथि अने साधारण मन की उदय ये तिथि अोजंत मनम अदे तिथि भावस्ता अदे तिथि उ भावस्ता अलाइते मन की नवंबर 29వ तारीखन चतुर्दशि तिथि उ कानी कार्तिक पौर्णमी चेसुकोवडानिकि मन की चंद्रुडु उंडडं एंतो मुख्यं। कार्तिक पौर्णमी रोजुन मनं चंद्रुनि पूजिस्तामु अंटे चंद्रुडितो उन्न पौर्णमी तिथिने मनं कार्तिक पौर्णमिगा भाविंचि आ रोजुने मनं कार्तिक पौर्णमी पूज अनेदि चेसुकुंटामु। मरि मनकि 30వ तारीखुन सायंत्रंकि पौर्णमी तिथि अनेदि लेदु, मध्याह्नंतो 30వ तारीखुन अंटे सोमवारं मध्याह्नंतो मनकि पौर्णमी तिथि अनेदि अयिपोतुंदि, सायंत्रं मनकि पौर्णमी तिथि अनेदि लेदु। काबट्टि 29వ తారీఖున మనకి की సాయంత్రమే పౌర్ణమి తిథి అనేది ఉంది। చంద్రుడితో కూడిన పౌర్ణమి తిథి అనేది ఉండడం ముఖ్యం కాబట్టి మనం 29వ తారీఖున సాయంత్రం కార్తీక పౌర్ణమి పూజ అనేది చేసుకోవాలి। ఎందుకంటే 30వ తారీఖున సాయంత్రం మనకి పౌర్ణమి తిథి అనేది లేదు, సాయంత్రం పూజ ముఖ్యం కాబట్టి, అలాగే చంద్రుడు ఉండడం ముఖ్యం కాబట్టి నవంబర్ 29 అంటే ఆదివారం సాయంత్రాన్నే మనం కార్తీక పౌర్ణమి రోజుగా భావించి అప్పుడే మనం కార్తీక పౌర్ణమి పూజ అనేది చేసుకోవాలి। ఇక సాయంత్రం దీపాలు పెట్టేవారు కూడా కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెట్టేవారు కూడా 29వ తారీఖున ఆదివారం సాయంత్రమే దీపాలు అనేవి పెట్టుకోవాలి। అతి కొద్ది తక్కువ మంది మాత్రమే ఉదయం పూజ అనేది చేస్తారు, కార్తీక పౌర్ణమి రోజున ఉదయం పూజ అనేది చేస్తారు। ఇలా ఉదయం పూజ ఎవరైతే చేసుకుంటారో వారు సోమవారం అంటే నవంబర్ 30వ తారీఖున సోమవారం ఉదయం అనేది పూజ చేసుకోవచ్చు। అలాగే ఉదయం దీపాలు పెట్టుకునేవారు సోమవారం ఉదయం దీపాలు అనేవి పెట్టుకోవాలి। కానీ సాయంత్రం పూజ చేసుకునేవారు సాయంత్రం దీపాలు పెట్టుకునేవారు మాత్రం 29వ తారీఖున ఆదివారం సాయంత్రమే కార్తీక పౌర్ణమి పూజ అనేది చేసుకోవాలి। 365 రోజుల ఒత్తులు వెలిగించుకునేవారు కూడా ఆదివారం సాయంత్రము వెలిగించుకోవచ్చు, లేదంటే ఏదైనా సోమవారం ఉపవాసం ఉన్న రోజు కూడా వెలిగించుకోవచ్చు। చూసారు కదా ఫ్రెండ్స్, మీ సందేహం అయితే తీరిందని అనుకుంటున్నాను। కార్తీక పౌర్ణమి పూజ చేసుకునేవారు ఆదివారం సాయంత్రం కార్తీక పౌర్ణమి పూజ అనేది చేసుకోండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసండి। సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు సెలవు।